ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. చాలా రకరకాల కూరగాయలు అన్నీ వేసి ముక్కల పులుసు అలా చేసుకుంటాం, కానీ ఈరోజు అన్ని ముక్కలు వేసి అది కూడా అన్ని రకాల నట్స్ తోటి పేస్ట్ చేస్తున్నాం. ఈ గ్రేవీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి, బాదం పప్పు, అలాగే జీడిపప్పు, పిస్తా, ఇందులో పల్లీలు, అలాగే ఇందులో నువ్వులు. చూడండి, మనం ఐదు రకాల ఈ నట్స్ సీడ్స్ వేసాను. దీంతో పాటు కొంచెం కొబ్బరి వేసుకొని నీళ్లు పోసి ఇది పేస్ట్ చేసేసుకుందాం. ఇది మనకి గ్రేవీ తయారవుతుంది. కానీ ఇందులో మనం వేసే కూరగాయలు మనం ఒకసారి చూద్దాం. కూరగాయల్లో బంగాళదుంప, పొట్లకాయ, సోరకాయ, గుమ్మడికాయ, బీట్రూట్, ఇవి కూడా ఇక్కడ ఎలా అయితే ఐదు నట్స్ సీడ్స్ మనం గ్రేవీ కోసం తీసుకున్నానో, వెజిటేబుల్స్ కూడా ఐదు వెజిటేబుల్స్ ఇందులో ముక్కలుగా తినడానికి తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు ఈ పేస్ట్ తోటి మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ చేద్దాం. గ్రేవీ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఇందులో నీళ్లు పోసేసి పేస్ట్ చేసేసుకోండి. పేస్ట్ రెడీ అయిపోయింది. మన నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ చిప్పట్లాడిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకోండి. ఈ ఉల్లిపాయలతో పాటు కొంచెం ఉప్పు వేసి ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చేదాకా మనం కుక్ చేసుకుందాం. ఇందులో మనం ఒక మంచి గ్రేవీ తయారు చేయబోతున్నాం. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఇంగువ, ఆహా సువాసన బ్రహ్మాండంగా వస్తుంది. ఇన్ని కూరగాయలతోటి మరి సూపర్గా ఉంటుంది. ఇందులో పసుపు. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ మన బాదాం పిస్తా. అయితే దీంట్లో ఒక్కటి కష్టంగా ఉంటుంది, ఇది కింద అంటుకుపోతూ ఉంటుంది. కాబట్టి దీంట్లో మనం కొన్ని నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసి ఇప్పుడు జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. అయినా ఒకటి చెప్పాను కదా, ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాదు, స్టీల్ ప్యాన్. మనకి ఈ కింద అంటుకుంటూ ఉంటుంది. అయితే దీన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ మనం ఈ గ్రేవీ కుక్ చేసుకోవాలి. ఇందులో నుంచి నూనె వచ్చేదాకా మనం దీన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేయాలి. అప్పుడే మనకి ఆ మంచి మసాలా కుక్ అయి ఆ గ్రేవీలో కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది. మనం కారంపొడి అన్నీ వేసుకుందాం. కానీ ఫస్ట్ అయితే ఏది వేయకుండా దీన్ని ఇలాగే కుక్ చేయండి. మధ్య మధ్యలో అక్కడక్కడ ఇలా కలపండి. ఈ గ్రేవీ కుక్ చేసుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి. అయితే అల్లం వెల్లుల్లి పేస్టు మనం నూనెలో వేసుకోవడం మనకు అలవాటు. అయినా ఈ గ్రేవీ కుక్ అవ్వడానికి కూడా బోల్ టైం పడుతుంది కాబట్టి మనకి పర్లేదు. ఇప్పుడు వేసుకున్న ఆ పచ్చితనం పోయేదాకా కుక్ అయిపోతుంది. స్లోగా దీన్ని చూడండి, కింద అంటుకుంటూ ఉంటుంది. ఆ దాన్ని సైడ్స్లలో కూడా మనం చక్కగా క్లీన్ చేసుకుంటూ మీడియం మంటలో కుక్ చేసుకోండి. కుక్ చేస్తూ చేస్తూ మనకు చూడండి దీని మీద ఒక షైన్ వస్తుంది. ఇప్పుడు కింద అంటుకోవడం కూడా మానేసింది. అంటే మనకి ఈ మసాలా కుక్ దగ్గరికి ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. ఇందులో మనం కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, అలాగే కారం కారం కూడా బాగానే వేసాను. వేసి దీన్ని కూడా కలిపేసుకుందాం. ఈ మసాలాతో పాటు దీని అంతా వేసి కుక్ చేద్దాం. మనం నీళ్లు పోసేసి ఇప్పుడు ఫుల్ మంట పెట్టేద్దాం. ఈ గ్రేవీ చక్కగా బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం ఇందులో కూరగాయలు వేసుకుందాం. కూరగాయలు కూడా ఇప్పుడు బంగాళదుంప అన్నిటికంటే ఫస్ట్ వేస్తాను, ఎందుకంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సోరకాయ, గుమ్మడికాయ, దాని తర్వాత లాస్ట్ పొట్లకాయ వేస్తాను. అయితే బీట్రూట్ బంగాళదుంప వేసిన తర్వాత వేస్తాను. బీట్రూట్ వేయగానే కొంచెం రంగు మారిపోతుంది. అయితే ఏముంది, మహాప్రసాదం, మంచి టేస్టీ టేస్టీ డిష్. సో దీంట్లో అన్ని రకాల కూరగాయలు, ఇలాంటి కూరగాయలు మనం వారానికి రెండు సార్లు అన్నా అన్ని కలియగూరలు, అంటే ఇంట్లో ఒక్కొక్క కూరగాయ తినడానికి ఇష్టపడని కూరగాయలు ఏమన్నా ఉంటాయి, కొంతమంది పొట్లకాయలకు ఇష్టం ఉండదు, అట్లాంటప్పుడు ఇలాంటి కలియగూరల్లో కొన్ని మనం వేసేయాలి. అందుకే దాన్ని మహాప్రసాదం అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ మనకి హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా కొంచెం బాయిల్ వచ్చిన తర్వాత ఇందులో కూరగాయలు వేసుకుందాం. ఈ కూరగాయలు సగం కుక్ అయిన తర్వాత చింతపండు వేసుకుందాం. అప్పుడు మనకి ఆ టేస్టీ టేస్టీగా కూరగాయలు కూడా మంచిగా ఉంటాయి.
గ్రేవీ మనకి కొంచెం చిక్కదనం తోటి భలే బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే దీన్ని బాయిల్ అవ్వనిద్దాం. మన గ్రేవీ ఇలా మేము హోటల్లో చాలా పెద్ద మోతాదుల్లో చేసినప్పుడు ఇలా గ్రేవీని 2 గంటల పాటు కూడా కుక్ చేస్తాం. మన ఇంట్లో అవసరం లేదు. మనకు ఒక మంచి బాయిల్ వచ్చిన తర్వాత ఇందులో మనం కూరగాయలు ఒకటి తర్వాత ఒకటి బంగాళదుంపని ఎప్పుడు కట్ చేసినా మనం నీళ్ళలో పెట్టుకుంటాం. రంగు మారకుండా ఆక్సిడైజేషన్ అయిపోతుంది. లేకపోతే ఆక్సిడైజేషన్ అంటే తెలుసు కదా, మనకి గాలిలో ఉన్న ఆక్సిజన్ ఈ కూరగాయలకు తాగినప్పుడు దాని రంగు మారిపోతుంది. అందుకే కొన్నిసార్లు చూస్తూ ఉంటాం చాలాసార్లు పార్టీల్లో ఈ బంగాళదుంపలు రంగు మారిపోతాయి. అలా కాకుండా వంకాయలు ఇవి మనం ఎప్పుడు కట్ చేసినా నీళ్ళల్లో పెట్టుకోవాలి. ఇంకొకటి, ఈ బంగాళదుంప వేసాను, ఇది కొంచెం సేపు కుక్ అయిన తర్వాత ఓవర్గా కుక్ అవుతే మనకి ఈ గ్రేవీ మరింత చిక్కగా వస్తుంది. సో ఈ గ్రేవీలో మనం స్లో కుక్ చేసుకుందాం. కానీ ముందు ఇందులో నానబెట్టిన శనగపప్పు కూడా కొంచెం ఉంది, అది కూడా ఇందులో వేస్తున్నా. ఇందులో సొరకాయ ముక్కలు కూడా మనం వేసేసుకుందాం. వేసి దీన్ని మూత పెట్టేసి కుక్ చేద్దాం. ఒక 4-5 నిమిషాల తర్వాత మనం ఇందులో గుమ్మడికాయ కూడా వేసుకుందాం. అప్పుడు అన్నీ మనకి కూరగాయలు మనం తీసినప్పుడు అన్నీ ఈవెన్గా కుక్ అయి ఉండాలి. ఎక్కువగా కుక్ అయి ఉండకూడదు, తక్కువగా కుక్ అయి ఉండకూడదు. అన్ని ముక్కలు పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. నోట్లో తిన్నప్పుడు ప్రతి ముక్క తెలియాలి. అంతేగాని ముష్ముష్లా నలిగిపోయినట్టు ఉండకూడదు, లేకపోతే ముక్క గట్టిగా ఉండకూడదు. అలా చేయాలి అంటే ఒక కూరగాయకి ఒక్కొక్క టైం పడుతుంది. పొట్లకాయ తొందరగా ఉడికిపోతుంది, అందుకని లాస్ట్లో వేసుకుందాం. బంగాళదుంప, సూరకాయ కొంచెం ఉడికాయి, ఇందులో గుమ్మడికాయ ముక్కలు, ఆహా అన్ని రకాల రంగులు, ఎల్లో బంగాళదుంప, తెలుపు కొంచెం లైట్గా గ్రీన్గా, దీంట్లో ఎరుపు. ఇది వేసామనుకోండి మొత్తం గ్రేవీ రంగు కూడా లైట్గా, కొంచెం వేస్తున్నాను ఆ రంగు కూడా వీటన్నిటితోటి చక్కగా కలుస్తుంది. ఇన్ని రకాల ముక్కలతోటి ఇంకేంటి టేస్టీ టేస్టీగా తినచ్చు. సో ఇందులో మనం సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు, పొట్లకాయ ఒక్కటి మాత్రం ఇప్పుడే వేయట్లేదు, టమాటాలు ఇవన్నీ కూడా మన గ్రేవీకి మంచిగా తయారవుతాయి. ఇందులో ఇప్పుడు మనం చింతపండు పులుసు, మరీ ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకోండి అంతే. ఇప్పుడు ఈ గ్రేవీని ఈ ముక్కలతో పాటు చక్కగా కుక్ అవనిద్దాం. మూత పెట్టేసేయండి, ఫుల్గా బాయిల్ అవ్వనివ్వండి. మనం ఉప్పు కూడా ఫస్ట్ కొంచెం వేసుకున్నాం, లాస్ట్లో మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకుందాం. దీన్ని స్లోగా ఇలా కుక్ అవనివ్వండి. అన్ని కూరగాయలు వేసాను, మన గ్రేవీ కూడా చిక్కగా అవుతుంది. ఇందులో లాస్ట్లో పొట్లకాయలు, మరీ ఎక్కువ కాదు, ఇవి మాత్రం వేసుకుంటాను సరిపోతుంది. పొట్లకాయ ఫాస్ట్ కుక్ అవుతుంది. అదే ముందే వేసారనుకోండి ఈ పాటికి అది టమాటోలాగా చితికిపోయేది. కానీ మనం వేసిన ప్రతి ముక్క, బీట్రూట్ కానీ బంగాళదుంప కానీ, అన్ని ముక్కలు పర్ఫెక్ట్గా అలాగే ఉన్నాయి. ఇంకొక 3 నిమిషాల్లో మనకి గ్రేవీ రెడీ అయిపోతుంది. దీన్ని అప్పుడప్పుడు మన ఇళ్ళల్లో కూరగాయలు తెచ్చుకుంటాం, అన్ని చిన్న చిన్న ముక్కలు కొన్ని మిగిలిపోతూ ఉంటాయి కదా, వాటన్నిటిని కలిపేసి ఇలా తప్పకుండా మీరు చేసుకోవాలి. ఉప్పు అన్ని చెక్ చేశాను, పర్ఫెక్ట్గా పడ్డాయి. 5-6 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకోండి. ఇందులో మీకు పులుపు అది అడ్జస్ట్ చేసుకోవడానికి కావాలంటే కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చు. బెల్లం ఇక్కడ ఉంది, నాకైతే ఎక్కువ అవసరం పడలేదు కాబట్టి చాలా కొంచెం పైనుంచి లైట్గా వేస్తాను, అది సరిపోతుంది. మనం ముక్కల పులుసు చేసుకుంటాం, రకరకాలుగా చేసుకుంటాం, అన్ని రకాల నట్స్ అన్నీ వేసి చేసేసుకున్నాం. మనకి గ్రేవీ బ్యూటిఫుల్. ఇందులో బీట్రూట్, గుమ్మడికాయ అన్నీ బంగాళదుంపతో సహా అన్నీ వేసాం. మంచి గ్రేవీ కూడా మనకు వచ్చేసింది చూడండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూరలో, కొత్తిమీర, ఉప్పు కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తాను, ఇంతే. అయితే సింపుల్గా టేస్టీగా, ఇంకేంటి ఆలస్యం, తినదాం. ఆ గ్రేవీలో మనకున్న ఆ జీడిపప్పు, బాదం, పిస్తాలు అన్నీ కలిపి వేసుకున్న పేస్ట్, అందులో కొబ్బరి కూడా కొంచెం వేసా, మంచి ఆ బ్యూటిఫుల్ ఫ్లేవర్ తోటి చాలా బాగుంది. మరి అన్నంతో తిన్నా, రొట్టెలతో తిన్నా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ గ్రేవీ చూడండి, కొంచెం సేపు అయ్యేసరికి భలే చిక్కగా ముక్కలకంతా కోటింగ్ అయ్యి అన్ని రకాల కూరగాయలు తినాలి. మరి ఎప్పుడు చెప్తుంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచికరమైన వంటలే కాదు, వంటల్లో అన్ని రకాల కూరగాయలు అన్నీ చక్కగా ఎంజాయ్ చేయాలి. ప్రతి బైట్ సాంబార్లో మామూలుగా కూరగాయలు వేస్తే ఒక్కొక్క పీస్ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో మన కూరగాయలు కూడా అదేవిధంగా భలే టేస్టీ టేస్టీగా తయారయ్యాయి. ఇప్పుడు పొట్లకాయ, బీట్రూట్, గ్రేవీ ఒక మ్యాజిక్గా మంచి టేస్ట్ వచ్చేసింది.
అద్భుతమైన రుచికరమైన రుచులతో ఎంజాయ్ చేయండి, జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి. మిక్స్ వెజిటేబుల్ తోటి కర్రీ. ముందుగా మిక్సీ జార్లో బాదాం, జీడిపప్పు, పిస్తా, పల్లీలు, నువ్వులు, కొంచెం కొబ్బరి పొడి, నీళ్లు పోసి ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, ఇంగువ, పసుపు వేసి కొంచెం ఉల్లిపాయలు రంగు వచ్చిన తర్వాత గ్రైండ్ చేసుకున్న బాదాం జీడిపప్పు పేస్ట్ కూడా ఇందులో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, కారం పొడి దీంట్లో తగిన నీళ్లు పోసి కుక్ చేసుకోండి. ముందు బంగాళదుంప వేసి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత దీంట్లో నానబెట్టుకున్న శనగపప్పు, సోరకాయ, గుమ్మడికాయ, బీట్రూట్, పచ్చిమిరపకాయలు కూడా వేసి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. చాప్ చేసిన టమాటాలు కూడా వేసుకోండి. తర్వాత చింతపండు పులుసు, పొట్లకాయ, కొంచెం బెల్లం, కొంచెం కొత్తిమీర వేసి మంచి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత వేడివేడిగా అన్నంతో వడ్డించుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. చూసేశారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.